జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏదైనా సభ సమావేశమో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ ప్రభుత్వం మీద పంచులు సెటైర్లు ఆగ్రహాన్ని ప్రదర్శించి కాసింత మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చి వాళ్ళ క్యాడర్కి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చే సమయం లేనప్పుడు, ఇంకెప్పుడన్నా సినిమా షూటింగ్ లాంటివి గ్యాప్ ఉన్నప్పుడైనా అప్పుడో ఇప్పుడో ట్విట్టర్లో నాలుగు కొటేషన్లు షేర్ చేయడము, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటో రెండో ట్వీట్లు పెట్టడము, రెగ్యులర్గా ఆయన పొలిటికల్ యాక్టివిటీస్ ఇలాగే ఉంటాయి. రాజకీయ పార్టీ అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నడపడం కోసం మాత్రమే ఆయన నిర్ణయించుకున్నారు. ఆఫ్ కోర్స్ ఆయన ఇష్టం, దాన్ని ఎవరు కాదని లేదు కూడా. ఆయన 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 విధానం, ఆయన పార్టీ, ఆయన అభిమానించే వాళ్ళు, వాళ్ళ సినిమా అభిమానులు, కార్యకర్తలు, ఎవరి ఇష్టం వాళ్ళది పోనీయండి. ఈ క్రమంలో మళ్ళీ తాజాగా ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద పవన్ కళ్యాణ్ గారు సెటైర్లు వేస్తున్నారు. ఆ సెటైర్లు అని కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ సెటైర్ల వెనక ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకోలేని తత్వం అయితే కనిపిస్తుంటుంది. ఏంటో తెలుసా? మీరు ఆయన ప్రసంగాలు ఎప్పుడైనా గమనిస్తూ ఉండండి, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 151 మంది ఉన్నారు కదా, ప్రతి సభలోనూ ప్రతి సమావేశంలోనూ ఈ ఫిగర్ని అయితే టచ్ చేస్తూ ఉంటారు, 151 అని. పాపం ఆ జగన్ గారికి 151 మంది రావడం, రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోవడం, ఈయన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేలు ఆయన కూడా అసలు జనసేనలో లేకుండా పోవడం, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకోలేకుండా ఉన్నట్టున్నారు. పాపం మనకి ఏదైతే నచ్చదో దాన్ని మనం ఏమంటారు, సందర్భం లేకపోయినా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని మరి మనం దాన్ని రీకాల్ చేయడము, దాన్ని గుర్తు చేసుకుని చూడడమో చేస్తుంటాం, నేనైనా మీరైనా ఎవరైనా. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఆ 151ని రీకాల్ చేసుకొని దాన్ని దెప్పిపడుచుకొని ఏదో పాపం అది డైజెస్ట్ కాని తత్వం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ట్వీట్లో కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద సెటైర్లు వేసే దాంతో ఈ ప్రభుత్వము ఏమంటారు, సరే ఆడేమో చెట్లు నరికేస్తుందని, మరణాలను ఏమంటారు నాశనం చేస్తుంది అని, సముద్ర తీర ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుంది అని, ఇటువంటివన్నీ చెబుతూ ఆ రిషికొండను ఉదాహరణగా తీసుకొని దాని మీద నిపుణుల కమిటీ కూడా తేల్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెబుతుందా నిపుణుల కమిటీకైనా జనాలైనా? అంటే అవన్నీ ధ్వంసం చేస్తున్నారు, రిషికొండలన్నీ ధ్వంసం చేస్తున్నారట, నిపుణుల కమిటీ తేల్చిందట, మరి జగన్ సర్కార్ ఆ కమిటీకైనా జనానికైనా సమాధానం చెబుతారా, లేకపోతే ఆ రిషికొండను 151 అడుగుల స్టిక్కర్తో కప్పేస్తారా అని? చూడండి, ఇక్కడ కూడా 151 ఆయన సెటైర్ అనుకుంటున్నారు, కానీ ఆ 151 ఎమ్మెల్యేలు జగన్ గారికి రావడం పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకోలేని తత్వం చాలా చాలా స్పష్టంగానే బయటపడుతోందిగా. మరి అది ఆయనకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రతి దగ్గర ఇది 151 అడుగుల స్టిక్కర్తో కప్పేస్తారా అని. ఆ రిషికొండ మీద న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది, దాని మీద కమిటీలు పోయినాయి, న్యాయవాదుల బృందాలు వెళ్ళినాయి, దానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్ని అనుమతులతోనే ముందుకెళ్తుంది. అక్కడంతా నిర్మాణాలు అంటే టూరిజం అభివృద్ధి కోసం, అవి జరిగిన తర్వాత మళ్ళీ అక్కడైనా పర్యావరణానికో చెట్ల నరికిపోతే ఏమైనా జరిగితే దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసేయాలి, ప్రభుత్వ అగ్రిమెంట్ అది. మరి అది ఇంకా ఫుల్ఫిల్ చేయకముందే ముందే ఫోటోలు తీసి, సరే రాజకీయ పార్టీలు విపక్షాలు అన్న తర్వాత ఏదో ఒక విమర్శలు చేస్తే సర్కార్ను టార్గెట్ చేయాలనుకుంటున్నాయి, వీలుగానే టార్గెట్ చేస్తున్నారేమో. ఈ చేసే క్రమంలో కూడా 151 అడుగుల స్టిక్కర్ని ఏమైనా అతికిస్తారా అండి? ఇక్కడ 151 పాపం చూసారా, అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు ఆయనకు 151 అనే ఫిగర్. మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో అయినా తనతో పాటు కనీసం కొంతమందినైనా అసెంబ్లీకి పంపించాలి అని చెప్పి అనుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా జగన్ను ద్వేషిస్తూ రాజకీయాలు చేసుకుంటూ, జస్ట్ జగన్ టార్గెట్గానే రాజకీయాలు చేసుకుంటూ ఎంతవరకు సఫలీకృతం అవుతారన్నది చూద్దాం.